వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మన టాపిక్ డెంటల్ హెయిర్ అలాగే స్కిన్. సో దీని గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్ద డెంటల్ టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. సో మీరు డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే మీరు కనుక హెయిర్ కి సంబంధించి కానీ స్కిన్ కానీ అలాగే టీత్ కి సంబంధించి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేసినట్లయితే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి డైల్ చేయొచ్చు. డాక్టర్ కల్పన గారితో మీరు లైవ్ లో మాట్లాడొచ్చు. హలో అండి కల్పన గారు. సో ముందుగా స్మైల్ డిజైనింగ్ గురించి, పార్ద డెంటల్ లో ఎక్స్క్లూజివ్ గా చేసే స్మైల్ డిజైనింగ్, స్మైల్ డిజైనింగ్ ఎవరైనా చేయించుకోవచ్చా అండి? ఎస్, స్మైల్ డిజైనింగ్ అంటే చాలామంది అది కాస్మెటిక్ ట్రీట్మెంట్ అనో లేకపోతే ఏదైనా అతికిస్తారనో తెలిసిపోతుందనో లేదా టెంపరీ ట్రీట్మెంట్ అనో భయాలు ఉంటాయి. స్మైల్ డిజైనింగ్ ఈజ్ పర్మనెంట్ ట్రీట్మెంట్. ఎవరికైనా స్మైల్ కరెక్ట్గా లేకపోతే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, తప్పలేదు. కొంతమందికి కొంత వయసు వరకు కరెక్ట్గా ఉండి మధ్యలో యాక్సిడెంట్స్ వల్ల కానీ వాళ్ళకుండే హ్యాబిట్స్ వల్ల కానీ వాళ్ళు చిరునవ్వు పాడైపోయింది అంటే పళ్ళు రంగు మారిపోవడము, పళ్ళు విరిగిపోవడము లాంటివి జరిగాయి అనుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకుని బ్యూటిఫుల్గా నవ్వచ్చు. స్మైల్ డిజైనింగ్ పట్ల డౌట్స్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా చేయించుకోవచ్చా, మేము పెద్దవాళ్ళు అవుతున్నాము అనే భయం ఉంటుంది. స్మైల్ డిజైనింగ్కి ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా చేయించుకోవచ్చు. వాళ్ళు కరెక్ట్గా చేయించుకుంటే మరింత అందంగా మరింత యంగ్గా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే పక్క వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టేస్తారేమో, మరీ ఆక్వర్డ్గా ఉంటుందేమో అని భయం ఉంటుంది. స్మైల్ డిజైనింగ్లో ఉండే మ్యాజిక్ ఇంకోటి ఏంటంటే పక్క వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు. మీరు ఇంట్లో సభ్యులు కూడా మీరు డిజైన్ చేయించుకున్నారని కానీ అవి పెట్టుడు పళ్ళని కానీ భయాలు ఉండో ఎవరు గుర్తుపట్టలేరు. మూడోది ఏంటంటే స్మైల్ డిజైనింగ్ అంటే ఉన్న పళ్ళన్ని తీసేసి కొత్త పళ్ళు ఏమైనా ల్యాబ్లో తయారు చేయించి పెడతారా, ఉన్న పళ్ళని డిస్టర్బ్ చేయమండి, మీ నోట్లో పళ్ళు ఉండగానే సైజ్ని షేప్ని ఆల్టర్ చేసి మీకు కోరిన విధంగా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ మాకు నచ్చినట్టు చేస్తారా లేదా డాక్టర్స్కి నచ్చినట్టు పెడతారా, స్మైల్ మీది డిజైనింగ్ చేయించుకోవాలి అనే కోరిక మీది. స్మైల్ కూడా మీకు నచ్చినట్టే పెడతాం కానీ మాకు నచ్చినట్టు పెట్టము. అలా మీకు నచ్చేటట్టు దాన్ని ఆల్టర్ చేయడానికి మటుకు ఎఫర్ట్స్ కంప్లీట్గా పెడతాము. పార్త 125 క్లినిక్స్లో కూడా 100% ఎఫర్ట్స్ ఉంటాయి. సో పళ్ళు వరుస సరిగా, షుగర్ ఉంది నాకు, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రోజు 3 పూట్ల మందులు వేసుకుంటాను కానీ స్మైల్ కరెక్ట్ చేసుకుంటే మరింత యాక్టివ్గా ఉంటాను, అట్రాక్టివ్గా కనుక్కుంటాను, అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నా కూడా మీ ఆరోగ్య పరిస్థితులకి స్మైల్ డిజైనింగ్కి ఏమాత్రం సంబంధం లేదు. కాన్ఫిడెంట్గా చేయించుకోవచ్చు. దీని పట్ల డౌట్స్ ఉంటే కూడా మమ్మల్ని అడగచ్చు, లేదా పార్ద 125 క్లినిక్స్లో కూడా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ముందువి తర్వాతవి. దీని గురించి తెలుసుకోవాలన్నా ఒక గంట వచ్చి కూర్చొని ఫొటోస్ చూడడం వల్ల కూడా మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. సో స్మైల్ డిజైనింగ్ అన్నది అందరికీ ఓపెన్ ట్రీట్మెంట్. డెఫినెట్గా బ్యూటిఫుల్ స్మైల్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఎస్, మన కాలర్ రెడీగా ఉన్నారండి, నరసింహారెడ్డి గారు తాడిపత్రి నుంచి. నరసింహారెడ్డి గారు చెప్పండి. హలో సార్ చెప్పండి ప్లీజ్. నాకు టీత్ వచ్చి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఆ టీత్ ఏంటంటే చిగుళ్ళ దగ్గర జివ్వమని లాగుతుంది. ఓకే, అది ఎందుకు ఏమిటని అర్థం కాలేదు. ఏమైనా సజెషన్స్ ఇస్తారా అది పోవడానికి ఏమన్నా? రైట్, వెరీ గుడ్. చిగుర్ల దగ్గర జుగుమని లాగడం అంటే రెండు రీజన్స్ ఉంటాయండి. ఒకటి, చిగురు పైకి వెళ్ళిపోయి లోపల ఉండే వేరు భాగం బయటకు ఎక్స్పోజ్ కావడం. రెండు, సర్వైకల్ అబ్రేషన్స్ అంటారు, అంటే పంటికి చిగురికి మధ్యన ఇలా సైడ్కి ఇలా కట్ అయిపోవడం, అంటే ఇలా అడ్డంగా కట్ అయిపోయి పన్ను దగ్గర రంధ్రం ఏర్పడడం. దాని లోపలికి ఫుడ్ అది వెళ్ళిపోయినా, గాలి తగిలినా, వేడి కానీ పులుపు కానీ తిన్నా కూడా జువ్వు జువ్వు అని లాగుతూ ఉంటుంది. సో ఐదర్ ఆఫ్ ద రీజన్స్ కావచ్చు, లేకపోతే పళ్ళు పుచ్చిపోయి ఉండొచ్చు. రెండు పళ్ళ మధ్యలో కూడా మీ కంటికి కనిపించదు, బట్ ఆ మధ్యలో కూడా పన్ను పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇందులో ఏదైనా ఒక రీజన్ కావచ్చు సార్. దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే బ్రషింగ్ టెక్నిక్, పళ్ళు తూముకునే విధానం కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ సర్వైకల్ అబ్రేషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. గట్టిగా ఉండి పళ్ళు కూడా సగం సగం అయిపోయే అవకాశం దీనివల్లే ఉంటుంది. సో ఎవరికైనా కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా ఆపచ్చా? ఇప్పుడు చూసే వాళ్ళకి చాలామందికి డౌట్ ఉంటుందండి. చిన్నగా సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నప్పుడే, ఎప్పుడైనా ఒకసారి మీరు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఇనీషియల్ స్టేజ్ అండి, ఫస్ట్ చల్లదనం తిన్నప్పుడు మీకు చల్లగా అనిపిస్తుంది, అలాంటప్పుడు మీరు అది సఫర్ అయినప్పుడు మీ అందరి మీరు డిసిషన్ తీసుకోకుండా ఆ టైంలో మా దగ్గరికి వస్తే మీరు చేసే తప్పుని రెక్టిఫై చేస్తాం. పళ్ళు కొరకడం కానీ, బ్రషింగ్ విధానం కానీ, లేదా ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నాయని రెక్టిఫై చేసుకుంటే ఏంటంటే ఇలా సివియర్ ఫార్మ్ ఆఫ్ సెన్సిటివిటీకి మీరు వెళ్ళక్కర్లేదు. అట్ ద సేమ్ టైం టూత్ డ్యామేజ్ కూడా అవ్వకుండా ఆపచ్చు. సార్ మీ విషయంలో కూడా ఒకసారి చెకప్ చేద్దాము. ఒకవేళ ఇన్ కేస్ సర్వైకల్ అబ్రేషన్స్ నేను అన్నట్టు చిన్నగా కట్ అయిపోయి ఉంటే ట్రీట్మెంట్ చాలా సింపుల్ సార్, ఫిల్లింగ్ని నింపుతారు దానిలో, దాంతో మీకు సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. అదే కానీ లోపల వరకు కట్ అయిపోయి ఉంటే రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్లినికల్ ఎగ్జామినేషన్ అవసరం. ఒక్కసారి శ్రమ అనుకోకుండా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి, చెకప్ చేసి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తారు. రైట్. సో అలాగే మేడం, యాక్సిడెంట్లో చాలామందికి పళ్ళు విరిగిపోతూ ఉంటాయి,
అన్ఫార్చునేట్లీ. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ యాజ్ టీజ్ గా ఫిక్స్డ్ టీత్ పెట్టడం సాధ్యమే అంటారా? ఎస్, డెఫినెట్ గా ఎస్. యాక్సిడెంట్స్ లోని ఎవరికైనా కూడా నమిలి తినే పళ్ళు కానీ, వెనకాతల పళ్ళు కానీ, నవ్వితే కనిపించే పళ్ళు, ముందర పళ్ళు కానీ, సగానికి విరిగిపోయినా, మొత్తానికి ఊడిపోయినా, లేకపోతే వేరు మొదలకి ఊడిపోయినా కూడా మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, టానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ కండిషన్లో పంటికి ఇబ్బంది జరిగినా దాన్ని నార్మల్కి తెచ్చుకునే అవకాశం 100కి 100% ఉంది. పళ్ళు రంగు మారినాయి అనుకోండి, దాన్ని తీయకుండానే, పన్ను గట్టిగా ఉన్నంతసేపు తీయకుండానే దానికి రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ చేసుకోవడం ద్వారా మళ్ళీ నార్మల్గా కనపడుతుంది. పన్ను మొత్తం ఊడిపోయింది, ఇలా ఊడిపోయిన పన్నుతో మీరు వచ్చారు, మీరు అరగంట లోపల రాగలిగితే మీ సొంత పన్నునే మళ్ళీ అక్కడ పెట్టి దాన్ని 8 వారాలు స్ప్లింటింగ్ చేయడం ద్వారా మళ్ళీ అది అతుక్కుపోద్ది మనకి, కానీ అరగంట లోపల రావాలండి. మీరు వచ్చేటప్పుడు సిలైన్ వాటర్లో కానీ పాలల్లో కానీ బెస్ట్ ఏంటంటే మీ నోట్లోనే పెట్టుకుని వస్తే దాన్ని లైవ్లీ, దాని సెల్స్ అలైవ్ ఉంటే దాన్ని మళ్ళీ రీప్లాంట్ చేయొచ్చు. లేదు చాలాసేపు అయిపోయింది, ఇంప్లాంట్ అనే బ్యూటిఫుల్ ఆప్షన్ ట్రీట్మెంట్ ఉంది సార్. అంటే మీరు ఇరిగిపోయిన పన్నుతో కనుక రాగలిగితే ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజుకెలా మీకు ఫిక్స్డ్ పన్ను పెడతాము, అంత స్పీడ్గా ట్రీట్మెంట్ చేయగలుగుతాము. కాకపోతే మీకుండే కండిషన్స్ని బట్టి ట్రీట్మెంట్ విధానాలు మారుతాయి. అందరికీ మూసపోసినట్టు ఒకే రకంగా ఉండవు, బట్ వన్ థింగ్ ఐ ష్యూర్, యాక్సిడెంట్స్లో దవడ ఎముకలు విరిగిపోయినా, పళ్ళు డ్యామేజ్ అయినా మీకు వెంటనే దాన్ని రీప్లేస్ చేసుకుని నార్మల్కి తెచ్చే అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి కూడా చాలా న్యాచురల్గా, మళ్ళీ ముందులా నేను కనపడతానా, ముందులా అందంగా ఉంటానా అనే భయం ఉంటుంది, అలాంటి భయం అవసరం లేదు. అబ్సల్యూట్గా మీరు ముందు కన్నా అందంగా తయారయ్యే అవకాశం మటుకు 100% ఉంది. రైట్. సో మేడం, చాలామందికి నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది, సో ఆపచ్చు అంటారా నోటి నుంచి వచ్చే స్మెల్ని? అసలు ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి దీనికి? నోట్లోంచి స్మెల్ అనేదాన్ని అందరూ దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. వెనక్కి వెళ్ళి మాట్లాడము, చేతులు అడ్డం పెట్టుకుని మాట్లాడము, చాలామంది లవంగాలు ఇలాచీలు తినడము, కొంతమంది యాటిట్యూడ్ షోయింగ్ అని చూయింగ్ గమ్ నవ్వడము, మౌత్ స్ప్రేస్ వాడడం ఇలాంటివి చేస్తారు. అది దాచిపెట్టుకోవాల్సింది కాదండి. నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటే లోపల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయినాయి అని అర్థం. జనరల్గా నోట్లోంచి స్మెల్ రావడానికి మెయిన్ రీజన్ గమ్ ఇన్ఫెక్షన్. చిగురు లోపల ఇన్ఫెక్షన్ పేరుకుపోతే మీరు ఎన్నిసార్లు పళ్ళు తోమినా, మీరు ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు కడిగించుకోవడం, స్కేలింగ్ చేయించుకున్నా, మీరు 3 పూట్లా పళ్ళు తోమినా కూడా మీకు మధ్యాహ్నం కల్లా నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది. మీరు ట్రీట్మెంట్, మీ మెయింటెనెన్స్ అంతా ఎక్కడ జరుగుతుంది? పళ్ళకి జరుగుతూ ఉంది. కానీ మనం చేయాల్సింది ఎక్కడ? చిగురు లోపల. సో చిగురుని ఒకసారి చూసుకున్నా నోట్లోంచి స్మెల్ ఆగిపోతుంది. ఎట్ ద సేమ్ టైం బ్రషింగ్ టెక్నిక్, సరిగా పళ్ళు తోముకోకపోతున్నా కూడా విపరీతంగా స్మెల్ వస్తుంది, కానీ మీరు ఐడెంటిఫై చేయలేరు దాన్ని. మేము ఎందుకు తోముకోవట్లేదు, మేము 3 పూట్లా తోముతున్నాం కదా అంటారు, కానీ కొన్ని ప్లేసెస్ వదిలేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం క్యావిటీస్, అలాగే జ్ఞానదంతాలు, విజ్డమ్ టూత్ ప్రాబ్లం, వెనకాతల పన్ను బయటకు సగం వచ్చి రాకుండా ఉంటుంది చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటేనే స్మెల్ వస్తుంది తప్ప దానంతటది స్మెల్ వచ్చే అవకాశమే ఉండదు. సో దాచిపెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ధైర్యంగా ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి నాకు స్మెల్ వస్తుంది, దీనికి ఏదైనా చేయండి అని చెప్పండి, ఒక అరగంట ట్రీట్మెంట్ చేస్తాము, తర్వాత నుంచి నోట్లోని స్మెల్ లేకుండా మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉండొచ్చు. రైట్. సో నోట్లో ఉన్న పళ్ళు లూజ్ అవుతూ ఉంటాయి, ఇది ఏజింగ్ ప్రాసెస్ అనుకోవచ్చా? డెఫినెట్గా కాదు, 100% కాదు. చాలామంది దాన్ని నోట్లో పన్ను ఒక్కొక్కటిగా లూజ్ అయిపోతూ ఉంటే వయసు పైపడిందని, షుగర్ వచ్చిందని, బీపీ వచ్చిందని, లేదా రీసెంట్గా మాకు సర్జరీ జరిగింది దానివల్ల పళ్ళు లూజ్ అవుతున్నాయని, లేదా కొంతమంది ఈ మధ్య కొత్తగా చెప్తున్నారు మేడం నాకు కరోనా వచ్చింది దానివల్ల పళ్ళు లూజ్ అవుతున్నాయని. నో, పళ్ళు లూజ్ అవ్వడానికి సపరేట్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి, ద డిసీజ్ పేరు పెరియోడాంటైటిస్. అది చిగుర్లకి సంబంధించిన ఇన్ఫెక్షన్, అది వస్తేనే మన పళ్ళు లూజ్ అవ్వడం, పడిపోవడం జరుగుతాయి తప్ప జనరల్గా పళ్ళు ఊడిపోవు, రాలిపోవు. ఇన్స్పైట్ మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ప్రాబ్లమ్స్లో ఒక్కోసారి ఎందుకు ఇంటర్ రిలేషన్ అనేది వస్తుందంటే, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు జనరల్గా ఓవరాల్ హెల్త్ నెగ్లెక్ట్ చేస్తారు అందరూ, సరిగా పళ్ళు తోముకోకపోవడము, దాన్ని ఐడెంటిఫై చేయడం, అలాంటప్పుడు ఈ గమ్ ఇన్ఫెక్షన్ పికప్ చేసి పళ్ళు లూజ్ అయిపోతుంటాయి. మీకు జీవితకాలం పళ్ళు లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చేయవలసింది చిగుళ్ళలోంచి బ్లడ్ రాకుండా చూసుకోండి, నోట్లోంచి స్మెల్ రాకోకుండా చూసుకోండి. అట్ ద సేమ్ టైం ఎవరికైనా పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నట్టు కానీ, పళ్ళు కిందికి జారుతున్నట్టు కానీ, ఒకటి లేదా 2 పళ్ళు లూజ్ అవుతున్నట్టు కానీ ఐడెంటిఫై చేసిన వెంటనే ట్రీట్మెంట్ అటెంప్ట్ చేయండి వితౌట్ ఫెయిల్. ఇలా చేయడం వల్ల మంచి ఏంటంటే, ఒకటి ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్లకుండా ఉంటుంది, 2 పళ్ళు లూజ్ అవ్వకుండా ఆగిపోతాయి. గమ్ ఇన్ఫెక్షన్స్ కంటేజియస్, ఎప్పుడు కూడా ఒక్క పన్నుతోనే స్టార్ట్ అవుతుంది, ప్లీజ్ టేక్ ఇట్ గ్రాంటెడ్. అన్ని పళ్ళు లూజ్ అయిపోతాయి, మీరు ఆ ఒక్క పన్ను లూజ్ అయినప్పుడు మీరు వెంటనే అలర్ట్ అయ్యి
ఇది నార్మల్ కాదు అని గుర్తించి ట్రీట్మెంట్ చేసుకున్నారనుకోండి, పొత్త పోయింది ఒక పన్ను, మిగతా పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు. అలా కాదు, చాలామంది ఏంటంటే అన్ని పళ్ళు లూజ్ అయిపోయి వస్తున్నారు, దానివల్ల మన న్యాచురల్ పళ్ళు పోగొట్టుకోవడంతో పాటు ఆర్టిఫిషియల్ టీత్ మీద లైఫ్ అంతా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మనం మాట్లాడుకుంటున్నాం హెయిర్, స్కిన్ అలాగే డెంటల్ సమస్యల గురించి డాక్టర్ కల్పన ఫ్రమ్ పాద డెంటల్. సో మేడం కాలర్ రెడీగా ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి గారు ఎస్, కాల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. సో మేడం చాలామందికి ఉండే ఫీలింగ్ ఏంటి అంటే చాలా పళ్ళు ఉన్నాయి కదా, ఒకటి రెండు పళ్ళు లేకపోతే అది మళ్ళీ రీప్లేస్ చేయించుకోవడం ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటారు? ఎస్, చాలా వరకు ఎడ్యుకేట్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే టీత్ చాలా నోట్లో ఉన్నప్పుడు ఏంటంటే వన్ ఆర్ టీత్ టూ టీత్ లేకపోతే ఏంటంటే మనం నమిలి తినడానికి పక్కన ఇంకో రెండు పళ్ళు ఉంటాయి, దాంతో నమిలి తినేస్తారు. కానీ దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి. ఇప్పుడు ఒక పళ్ళు రెండు పళ్ళు లేవనుకుందాం, మనం ఏం చేస్తాం, ఆ పళ్ళు లేని వైపు బై డిఫాల్ట్ తినం. హ్యూమన్ సైకాలజీ అది, పళ్ళు ఉన్న వైపే తింటాం. దానివల్ల ఏంటంటే రెండు పక్కల నమిలి తింటే మనకి లైఫ్ టైం మన పళ్ళు గట్టిగా ఉంటాయి. కానీ ఒక పక్కే నమిలి తినడం మొదలు పెడితే మూడు పుట్ల బోన్స్ వేస్తాము, అరిగిపోవడము, గమ్ ఇన్ఫెక్షన్స్, క్యావిటీస్ రావడం స్టార్ట్ అవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తాయి. ఎందుకంటే పళ్ళకి ఎప్పుడు జరిగే లక్షణం ఉంటుంది, అన్ని పళ్ళు మన నోట్లోవి ఒకదానికోటి సపోర్ట్ చేసుకుని ఇంటర్ లాక్ అయి ఉంటాయి. మధ్యలో ఈ సపోర్ట్ చైన్ కనుక తెగిందనుకోండి, ఒక పన్ను లేదనుకోండి, ఆ గ్యాప్లోకి మిగతా పళ్ళన్నీ మూవ్ అయ్యి మొత్తం అన్ని పళ్ళ మధ్యన సందులు రావడం స్టార్ట్ అవుతుంది. మూడో ప్రాబ్లం ఏంటంటే పై పళ్ళు ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో ఆ పైన ఉండే పన్ను కూడా కిందికి జారిపోతూ ఒక పాయింట్కి అది కూడా లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పైన ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అంటే బ్యూటీ రిలేటెడ్ ఏంటి, మన పళ్ళ వల్లే మన బుగ్గులు కానీ అంటే ఫేషియల్ మజిల్స్ అన్నీ ఫిట్గా ఉంటాయి. మన పళ్ళు సపోర్ట్ చేస్తే అవి తొందరగా ముడతలు రాకుండా జారిపోకుండా. నోట్లో పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు ఉన్న వైపు చక్కగా నార్మల్గా ఫిట్గా ఉంటుంది, పళ్ళు లేని వైపు జారడం అనేది స్టార్ట్ అవుతుంది. సో వీటిలన్నింటినీ అవాయిడ్ చేయాలి అంటే చాలా సింపుల్ అండి, ఎక్కడ పన్ను లేదో అక్కడ పెట్టించుకోండి. మన అందం పాడవద్దు, మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళు పాడవవు, రెండు పక్కల చక్కగా నమిలి తింటాం కాబట్టి అన్నం సరిగ్గా అరుగుతుంది. మూడోది ఫ్యూచర్లో మల్టిపుల్ ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈ పక్కన్ని పాడైపోతాయి, సో రెండు పక్కల తినలేని పరిస్థితులకు వచ్చాక పేషెంట్లు వస్తూ ఉన్నారు. సో ఒక్క పన్ను ట్రీట్మెంట్ చేసుకోవడానికి పోగా నోట్లో అన్ని పళ్ళని ట్రీట్మెంట్ చేసుకుని మొత్తం సెట్ని అంతా రిపేర్ చేసుకునే పరిస్థితుల్లో చాలా ఆల్మోస్ట్ అందరు పేషెంట్లు అలానే వస్తున్నారు. సో ప్లీజ్ దాన్ని అవాయిడ్ చేయండి, అది కేవలం మన మంచికే మనం చేసుకునేది. ఒక పన్ను లేకపోతే ఒక పన్ను రీప్లేస్ చేసుకోండి, మిగతా అన్నింటిని కూడా మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఎస్, వి హ్యావ్ ఏ కాలర్. లక్ష్మి గారు. హలో లక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారికి వింటున్నారు. హలో, హలో మేడం, నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు, ప్లీజ్ చెప్పండి. నా పేరు లక్ష్మి అండి, 24 అండి. చెప్పండి. అదేమో లాక్డౌన్ లో ఎడమ వైపు పన్ను సగం విరిగిపోయిందండి. ఓకే, విరిగిపోయింది చెప్పేసి కుడి వైపు నవలడం మొదలు పెట్టాము. అంటే ఇటువైపు పన్ను బాగా పెయిన్ వచ్చేస్తుంది, పంటలో ఇరుక్కుపోతుంది తినేది అని చెప్పి మొత్తం ఇప్పటివరకు నుండి తినడం మొదలు పెట్టాము. ఇప్పుడు ఏమైందంటే కుడివైపు కూడా బాగా పెయిన్ వచ్చేస్తుంది, బాగా పెయిన్ వచ్చేస్తుంది, తినలేకపోతున్నా. ఇటువైపు కూడా సెన్సిటివ్ అయిపోయింది. అది ఎస్, సి దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను ఇప్పటివరకు మీకు చెప్పే ప్రాబ్లం కూడా అదే. మనం ఎప్పుడైనా ఒక పక్క ప్రాబ్లం వస్తే దాన్ని సరిగ్గా అటెండ్ చేయలేదనుకోండి, రెండో పక్క మీదనే డిపెండ్ అవుతాం. రెండో పక్క డిపెండ్ అయితే ఎక్కువ కాలం అవి పనిచేయవు, ఎందుకంటే రెండు పక్కల నమిలి తింటేనే లైఫ్ టైం ఉంటాయి. ఇప్పుడు లక్ష్మి గారికి కూడా ప్రాబ్లం అదే, ఒక పక్కే కుడి పక్కన మాత్రమే ప్రెషర్ అంతా పెట్టి ఆవిడ ఒక సంవత్సర కాలంలో తినడం మొదలుపెట్టేసరికి 1 ఇయర్ టైంలో ఇటుపక్క కూడా ప్రాబ్లం వచ్చింది. సో ఇటుపక్క ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, పెయిన్ వస్తుంది, సెన్సిటివిటీ అంటే ఒక పక్క నుంచే మనం తినడం వల్ల అటుపక్క పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ అనే ప్రాబ్లం వస్తుంది. ఆవిడ టైంకి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎడం పక్క ఒక్క పన్ను ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆవిడ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ఇప్పుడు ఆవిడ ట్రీట్మెంట్కి వస్తే ఎడం పక్క ట్రీట్మెంట్ చేయించుకోవాలి, కుడిపక్క కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటే తప్ప తినలేని పరిస్థితి, నార్మల్కి రాలేని పరిస్థితి ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఎక్కడన్నా ఒక్క దగ్గర ప్రాబ్లం ఉంటే వెంటనే అడ్రస్ చేస్తే చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. అలా కాకుండా నెగ్లెక్ట్ చేస్తే మల్టిపుల్ కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ మనమే చేయించుకోవాలి, మనకే టైం వేస్ట్ అవుతుంది, మనమే ఎక్కువ డబ్బులు పే చేయాలి. అట్ ద సేమ్ టైం
మనం ఇవన్నీ ఒక పక్కనైతే మన ఆరోగ్యంగా ఉండే పళ్ళని లైఫ్ టైం పోగొట్టుకుంటాం. దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. లక్ష్మి గారు, మీకు ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్గా చేయొచ్చు అండి. ఇప్పుడు రెండు పక్కల తినే ఏర్పాట్లు చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలీదు. హైదరాబాద్. హైదరాబాద్ నుంచి కదా. హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయండి పార్థ డెంటల్కి. మీరు ఒకసారి స్క్రీన్ మీద ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి చూపెట్టుకోండి అమ్మా. డాక్టర్ గారు చెప్తారు మీకు పెయిన్ వస్తుంది, సెన్సిటివిటీ వస్తుంది అని. సఫరింగ్ ఉంది చూడండి, అది 1 or 2 సిట్టింగ్స్లో తగ్గిపోతుంది. కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ తర్వాత నుంచి తినడం అయితే స్టార్ట్ చేయొచ్చు, అబ్సల్యూట్గా స్టార్ట్ చేయొచ్చు. సో ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి వచ్చి కలవండి. డెంటల్లో 3 డేంజరస్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి, లోకలైజ్డ్ ఉండదు, అంటే ఎక్కడన్నా ఒక్క ప్లేస్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే అక్కడ వరకే ఆగదది, మిగతా అన్ని భాగాలకి కూడా స్ప్రెడ్ అవుతుంది. 2, స్ప్రెడ్ అవ్వడం అంటే ఎంత డేంజరస్గా స్ప్రెడ్ అవుతుంది అంటే ఒంట్లో ఉండే పళ్ళన్నీ పోగొట్టుకుంటాం, లేదా నోట్లో ఉండే చిన్న సమస్య క్యాన్సర్ గడ్డ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా మనం తినే అన్నం ద్వారా మన రక్తనాళాల ద్వారా లోపల గుండె వరకు, మన లంగ్స్ వరకు, కిడ్నీల వరకు, ఎముకల జాయింట్స్ వరకు, బ్రెయిన్ వరకు ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. అలాగే మనం గట్టిగా జీవితకాలం ఉండాల్సిన పళ్ళని కూడా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల పోగొట్టుకుంటాం, దానివల్ల సరిగా తినలేము. మళ్ళీ అగైన్ సైకిల్, సరిగా తినలేకపోవడం వల్ల నీరసించిపోతాము, చిన్న పనులకి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతాము, తొందరగా షుగర్ బీపీలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇన్కేస్ షుగర్ బీపీ ఉండేవాళ్ళు తొందరగా మంచం పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ సైకిల్ అండి. మన డెంటల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ డిపెండెంట్స్ ఉంటాయి. అంటే మనకి షుగర్ కానీ బీపీ కానీ వస్తే ఒక మాత్ర వేసుకోవడంతోనో, ఇన్సులిన్ వేసుకోవడంతోనో, ఒక డైట్ ప్లాన్ ఫాలో అవ్వడంతో అవి కంట్రోల్డ్గా ఉంటాయి. బట్ డెంటల్ ఇష్యూస్ వచ్చి నోట్లో టీత్ పోగొట్టుకున్నా, సరిగా తినలేని పరిస్థితులు వచ్చినా, దానివల్ల మొహం మీద ముడతలన్నీ వచ్చి తొందరగా ఏజింగ్ వచ్చినా మన లైఫ్ స్టైల్ మొత్తం తిరగబడిపోతుంది. దాని మీద మొత్తం మన ఎంటైర్ హెల్త్, మనం చేసే పని, మన భవిష్యత్తు, మన కెరియరు, మన సోషల్ మింగిలింగ్, సైకలాజికల్ హ్యాపీనెస్, మెంటల్ హెల్త్, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో చిన్న ప్రాబ్లమ్స్గా ఉన్నప్పుడే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మేబీ మీరు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. దానికి ఒక రీజన్ ఏంటంటే నోట్లో ఉండే సమస్యలకి నొప్పి అనేది ఉండదు, దానివల్లే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. బట్ మీ హెల్దీ గమ్స్లో కానీ, టీత్లో కానీ, మీ నోటి స్మెల్లో కానీ ఏమాత్రం చేంజెస్ వచ్చినా వచ్చి కలవచ్చు. ఒక్క కన్సల్టేషన్, ఒక డాక్టర్ గారితో ఒక అరగంట మాట్లాడితే మీ సమస్య పట్ల మీకు అవగాహన వస్తుంది, సమస్యలు పెరగకుండా ఆపచ్చు. లేదా మేము డిజిటల్ కన్సల్టేషన్లో అవైలబుల్గా ఉంటాం ఫుల్ డే అంతా. మాకు విదేశాల నుంచి కూడా కాల్స్ వచ్చి అలా అడుగుతూ ఉంటారు. దానివల్ల మీ సమస్య పట్ల మీకు అవగాహన వస్తుంది, మీరు రైట్ డైరెక్షన్లో మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాం. దాన్ని బట్టి మీరు ఎక్కడికైనా రావచ్చు, లేదా మీకు దగ్గరగా ఉండే ఏ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా మీరు వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మీరు వాడే మందుల్ని కూడా మార్చి మీకు తగినట్టుగా పెట్టగలుగుతాము. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇవన్నీ అంటే మీ హెల్త్ ఎక్కువ పాడవకుండా మెయింటైన్ చేసుకోవడం కోసమే. సో ఎవరు ఎలాంటి క్రైసిస్లో ఉన్నా, ఎలాంటి డౌట్స్నా, ఇంకొంతమందికి డౌట్స్ ఉంటే అమ్మ నాకు షుగర్ ఉంది పళ్ళు పెట్టగలరా, నాకు షుగర్ ఉంది స్మైల్ డిజైనింగ్ చేయగలరా, నాకు షుగర్ ఉంది నా చిగుర్లలో గమ్స్ని గట్టిపరచగలరా, నాకు గుండె జబ్బులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అలా అనుకుని బాధపడి వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసే కన్నా ఒక కాల్ చేస్తే మేమే చెప్తాం మీకు అవుతుందా అవ్వదా అనేది. ఒకవేళ ఇన్ కేస్ మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ 100% డెలివర్ చేయగలము, లేకపోతే అట్లీస్ట్ మీ సమస్యకి సొల్యూషన్ ఉంది అనే కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా ఇవ్వగలము. రైట్. సో మేడం, కొంతమంది ఫిక్స్డ్ టీత్ వాడుతూ ఉంటారు, పళ్ళ సెట్లు వాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు అంటారా? 100% పెట్టచ్చు. చాలామంది చూడండి తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో పళ్ళు లేకుండా ఉంటారు. కొంతమందికి నోట్లో పళ్ళు ఉన్నట్టు ఉంటాయి కానీ అన్ని మొబిలిటీ వచ్చేస్తుంటాయి. ఇటు తినటానికి కానీ అటు మాట్లాడడానికి కానీ పనికి రాకుండా ఉంటాయి, వాళ్ళకి పెరిగే ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి యాక్సిడెంట్స్ అయ్యి పళ్ళు పోయి ఉంటాయి. కొంతమందికి పళ్ళు ఉండి పుచ్చిపోయి చిన్న 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 ముక్కలు ఉంటాయి, వాళ్ళకి కూడా పళ్ళు ఉన్నట్టుంటాయి కానీ నల్లగా అయిపోయి చిన్న పీసెస్ తప్ప ఎక్కువ ఉండవు. వీళ్ళందరూ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోగలమా అనే డౌట్ ఉంటుంది. 100% ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చు. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఎవరికైనా కూడా నమిలి తినే ఏర్పాట్లు 100%కి 100% చేయగలము. చాలామంది వెళ్తే ఎముక లేదు అని చెప్పుంటారు, చిగురు జబ్బు ఉంటే పెట్టలేమని చెప్పుంటారు, షుగర్ ఉంటే పెట్టలేము అని చెప్పుంటారు. ఈరోజు అలాంటి కండిషన్స్ లేవండి. ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అందుకే నేను చెప్తున్నాను, అలాంటి డౌట్స్ ఎవరికైనా ఉంటే మాకు ఒకసారి కాల్ చేసి అడగండి, లేదా ఏదైనా బ్రాంచ్కి వచ్చి కూర్చుని మమ్మల్ని అడిగినా మేము క్లియర్గా చెప్తాము ఇవి పద్ధతులు ఉన్నాయి, ఈ పద్ధతుల్లో మీకు పళ్ళు పెట్టడం అవుతుంది. బట్ 1 thing ఫర్ ష్యూర్, మీకు 100% ఫిక్స్డ్ టీత్ వస్తే మీరు కంఫర్టబుల్గా నమ్మలు తినొచ్చు. మీ ఇంటి సభ్యుల్లో కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతున్నా మీరు వాళ్ళకి చెప్పండి, అమ్మ ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు అన్నం తినే అవకాశం 100% ఉంది, ఫిక్స్డ్ పళ్ళు వచ్చే అవకాశం ఉందని ఇన్ఫర్మేషన్ మటుకు చెప్పండి. 0404142000, అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ డెంటల్, స్కిన్ అండ్ హెయిర్.
మాకు హైదరాబాద్లో 55 బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 25కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో బ్రాంచెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం డిజిటల్లీ మాతో మాట్లాడాలన్నా అదే నెంబర్కి కాల్ చేసినా మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. లేదు వెబ్సైట్లో మాట్లాడాలన్నా www.com లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది భారత డెంటల్ వెబ్సైట్లో, అందులో లాగిన్ అయి కూడా మాట్లాడచ్చు. మాట్లాడడం వల్ల మీ సమస్య పట్ల అవగాహన తెచ్చుకోవడం వల్ల సమస్యలు పెరగకుండా 100% ఆపచ్చు. అనవసరంగా ఖర్చు, అనవసరంగా టైం వేస్టు, అట్ ద సేమ్ టైం మన గట్టిగా ఉండే పళ్ళని చిన్న వయసులోనే పోగొట్టుకుని ఇబ్బందులు పడడం చాలా కష్టం. ఒకసారి మీ ఇంట్లో ఎవరైనా పళ్ళు లేని వాళ్ళు ఉంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూడండి, మీకు తెలుస్తుంది టీత్ లేకపోతే లైఫ్ ఎంత కష్టంగా గడుస్తుంది అనేది. చాలా కష్టంగా ఉంటుందండి. వన్స్ యూ లూజ్ ఇట్ దెన్ యూ రియలైజ్ వాట్ యు హ్యావ్ లాస్ట్. రైట్. మన కాలర్ రెడీగా ఉన్నారండి, ఆది గారు తాడిపత్రి నుంచి. ఆది గారు, నా ప్రాబ్లం వచ్చేసి స్కిన్ ప్రాబ్లం అండి. స్కిన్, ఓకే సార్ చెప్పండి. సో నాకు సన్లైట్ ఎక్కువ తగిలితేనా స్వాలో అవుతుంది, అంటే దద్దుర్లు లేచినట్టుగా శరీరం అంతా, అంటే శరీరం కాదు ఎక్కడైతే సన్లైట్ తగులుతుందో అక్కడ, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత అవి తగ్గిపోతాయి. అది ఎందుకు అర్థం కాదు. సన్స్క్రీన్ వాడతారా? సన్స్క్రీన్ వాడట్లేదండి ఎక్కువ. అదే వాడట్లేదు. రైట్. మంచి క్వశ్చన్ అడిగారండి. లైక్ మనకి ఎప్పుడన్నా కొన్ని అలర్జీస్ ఉంటాయి, స్కిన్ రియాక్ట్ అవుతూ ఉంటుంది, అలాంటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు సన్ నుంచి ప్రాబ్లం ఉంది కాబట్టి ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు కాబట్టి సన్స్క్రీన్ లోషన్ అనేది వాడాలి ఎప్పుడు కూడా. ఈ సన్ ప్రొటెక్షన్ క్రీమ్ వాడడం వల్ల ఏంటంటే అది ఒక లేయర్ లాగా మనకి యూవీఏ యూవీబి రేస్ అని సన్ నుంచి వస్తూ ఉంటాయి, అలాంటి రేస్ని ఆపి మన సన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో అది ఒకసారి వాడి చూడండి. డెఫినెట్గా 33+ ఉండాలి. యూవీఏ 33+ ఉంటే మనకి 97 ప్రొటెక్షన్ ఉంటుంది, అలాగే 50+ 3+ ఉంటే 98-99 ప్రొటెక్షన్ ఉంటుంది. స్కిన్ని బట్టి సన్స్క్రీన్ వాడాలండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఒక రకం వాడాలి, అలాగే డ్రై స్కిన్ వాళ్ళైతే ఒక రకం వాడాలి, కాంబినేషన్ స్కిన్ అయితే ఒక రకం వాడాలి. స్కిన్ బట్టి సన్స్క్రీన్ వాడాలి. సన్స్క్రీన్ అనేది సెకండ్ స్కిన్ లాంటిది, అది 3 ఫింగర్ టిప్స్ మందంలో తీసుకోవాలి. మన హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్ళడానికి ముందు దాన్ని అప్లై చేసుకుని వదిలిపెట్టాలి. ఇన్ కేస్ మన సన్లోనే ఇంకా ఉంటున్నాం, 3 అవర్స్ 4 అవర్స్ మించి ఉంటున్నాం అంటే మళ్ళీ రీఅప్లికేషన్ చేయాలి. దీనివల్ల చాలామంది సన్ ఎఫెక్ట్స్ని మనం ఆపగలుగుతాం. సో స్కిన్ పట్ల కూడా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అగైన్ ఐఎమ్ సెయింగ్, స్కిన్ పట్ల హెయిర్ పట్ల కూడా ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని కలిసి మాట్లాడచ్చు, అలాగే కాల్ చేసి డిజిటల్లీ మాట్లాడచ్చు. వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ అండ్ వీ కెన్ హెల్ప్ యూ విత్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు.